దేవహూతి కద్దమ ప్రజాపతుల యొక్క కుమార్తె. ఆమె పేరే అనసూయ. ఆమె కోపమెరుగినటువంటి తల్లి, మహాపతివ్రత. ఆమె గురించి ఇతరులు చెప్పడం కాదు, శ్రీరామాయణంలో అయోధ్యకాండ చివరికి వచ్చేసరికి సీతారాములిద్దరూ కూడా లక్ష్మణ సహితులై అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అత్రి మహర్షి ఆ వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలికి తన ఆశ్రమం యొక్క విశేషాలు చెప్తూ ఒక మాట అంటాడు. తన భార్య అనసూయమ్మని పరిచయం చేస్తూ, అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం అని చెప్తాడు. ఈమె అనసూయ, నా భార్య. ఈమె తాపసి, మహాభాగ, గొప్ప తపస్సు చేసింది, ధర్మచారిణి. ఆమె ధర్మం ఇరిగినది, ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి అలవాటు ఉన్నది అంటాడు. అంటూ ఒక మాట అంటాడు, సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అంటాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త భూతముల చేత ఆమె నమస్కరింపబడుతుంది. ఒక్క మనుష్యులు కాదు, సమస్త భూతములు ఈమెకు నమస్కరిస్తాయి. అంటే అసలు అనసూయామాత యొక్క పేరు స్మరించడం ఎంత పుణ్యప్రదమో, ఆవిడ పేరు తలుచుకోవడమే ఎంత సద్గతికి మార్గమో మీరు ఆలోచించవచ్చు. అంతటి మహాతల్లి, అటువంటి అనసూయ ధర్మాన్ని అనుష్ఠించింది అన్నాడు అత్రి మహర్షి. ఏమిటి ఆవిడ అనుష్ఠించినటువంటి ధర్మం అంటే, స్త్రీకి ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఇది అంటే పతివ్రతా ధర్మమే. ధర్మము అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఎందుకంటే దత్తాత్రేయుల వారి అవతారం వెనక ఉన్నటువంటి పెద్ద ధర్మం పతివ్రతా ధర్మమే ఆవిష్కరింపబడుతుంది. ధర్మము అన్న మాట అవతల వారిని బట్టి యువతల వారు మారడం ఉండదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఈ ప్రవచనం చేసేటప్పుడు సభ ఎంతమంది ఉన్నారని కానీ, లేకపోతే ఈ సభలో నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని కానీ, నాకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారని కానీ సంబంధం పెట్టుకోకూడదు. ఒక ప్రవచనం చేయడానికి వచ్చినప్పుడు అది ఇతరుల కొరకు కాదు, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు చేసుకుంటున్న 2 గంటల తపస్సు. తపస్సుని తపస్సుగానే చెయ్యాలి. నా వైపు నుండి ధర్మం ప్రవహిస్తుంది. నేను ఒక కొడుకుగా మా నాన్నగారి ముందు నిలబడితే మా నాన్నగారు ఇటువంటి వారు అన్నది నిర్ణయం చేసి ఆ తీర్పుని బట్టి నేను ఎలా ఉండాలని ఉండదు. కొడుకుగా నా ధర్మం ఏమి అంటే, ఆయన తండ్రి, ఆయన పాదములు పట్టి నమస్కారం చేయడం, వారు చెప్పినటువంటి మాట వినడం. ఒకవేళ నాకు ధర్మశాస్త్రం బాగా తెలిసి వారు ధర్మబద్ధమైనటువంటి విషయము కాని దానిని ప్రతిపాదించారనుకోండి, నేను ఒక చిరునవ్వు నవ్వి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే సరిపోతుంది. అంతేకాని మా నాన్నగారికి తెలియదండి, మా నాన్నగారు నా పట్ల విముఖంగా ఉంటారండి, నాకన్నా మా తమ్ముడంటే ఆయనకి చాలా ప్రేమ అండి, నేను ఎంత చేసినా మా నాన్నగారు నన్ను గౌరవించారండి, అటువంటప్పుడు మా నాన్నగారితో నేను ఎలా ప్రేమగా ఉంటానండి అన్న మాట రాదు. నీ తండ్రి నీ పట్ల ఎలా ఉంటాడన్న దాన్ని విచారణ చెయ్యవలసిన అవసరం లేకుండా ఒక కొడుకుగా తండ్రి ముందు నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలంతే. దానికి ధర్మము అని పేరు, పుత్రధర్మం అంటారు. నేను ధర్మానికి కట్టుబడ్డాను అంటారు. పుత్రధర్మం అంటే ఒక కొడుకుగా తాను ఎలా ఉండాలో అలా ఉండడం. అలాగే పౌరధర్మం, ఇతరులందరూ ఎలా ఉన్నారు సంబంధం లేదు, ఒక పౌరుడిగా నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలంతే. ధర్మం అనేది అవతల వారిని బట్టి మన ధర్మం మారదు, మనం ఏం చెయ్యాలి అన్నది మనం చేసుకెళ్ళిపోతూ ఉండాలంతే. శాస్త్రం ఒక్కటే ధర్మం చెప్పడానికి అధికారం కలిగి ఉంటుంది. అటువంటి శాస్త్రము ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అలా ప్రవర్తించడం వినా మార్గం ఇంకొకటి ఉండదు. నేను అన్నయ్యనైతే తమ్ముడి ముందు అన్నగారిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి. నేను నా భార్య ముందు నిలబడినప్పుడు భర్తగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. అంతేకాని అన్నగారిగా ధర్మం నిర్వర్తించేటప్పుడు తమ్ముడి యొక్క బాగోగులు పరిశీలన చేయడం, లేకపోతే భర్తగా నిలబడినప్పుడు భార్య యొక్క బాగోగులు పరిశీలన చేయడం, అటువంటివి చేసి ధర్మం పాటించరు. నా వైపు నుండి నేను చెయ్యవలసింది చేస్తున్నానా లేదా అంతవరకు, అది కర్తవ్యత నిష్ట. ధర్మము అంటే ఎప్పుడూ మన వైపు నుంచి వెడుతుంది తప్ప అవతల వారిని బట్టి మారదు.
పతివ్రతా ధర్మము అన్న మాటకు అర్థం భర్త ఎటువంటి వాడు కానివ్వండి ఆమె మాత్రం భర్తని పరమేశ్వరుడిగా భావన చేసి గౌరవిస్తుంది పూజిస్తుంది ఒకవేళ భర్త మంచివాడు కాకపోతే అప్పుడు ఆయన పతనమైపోతాడేమో కానీ ఆమె మాత్రం ఉన్నత మార్గంలోనే వెళ్ళిపోతుంది ఎందుచేత ధర్మము అన్నది మన వైపు నుండి ఉంటుంది అయినప్పుడు స్త్రీకి పతివ్రత ధర్మము అన్నప్పుడు భర్త ఎటువంటి వాడు దానిని బట్టి నేను ప్రవర్తిస్తాను అన్న మాట ధర్మం అన్న మాటలోకి అన్వయం కాదు భర్త ఎటువంటి వాడు అన్న దానితో సంబంధం కాదు నేను భార్యగా అలా ప్రవర్తించానా లేదా అది భర్తకి కూడా అలాగే అన్వయం అవుతుంది భర్తృధర్మం భర్తృధర్మం అందుకే ధర్మాన్ని ధర్మసూక్ష్మంతో కలిపి అర్థం చేసుకునేటప్పుడు అయోమయావస్థ లేకుండా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం చాలా క్లిష్టం కాబట్టి ఆమె పతివ్రత మహాభాగ ఆమె తపస్వినీం ధర్మచారిణీం తాపసీం ధర్మచారిణీం ఆమె ధర్మమును అనుష్ఠిస్తుంది భర్తని అడుగుజాడలలో అనుగమిస్తుంది భర్త వినా దైవం ఆమెకి ఇంకొకరు లేరు లోకంలో ఆమెకి ఎందరో బిడ్డలు లాంటి వారు ఉంటారు లేదా లోకాన్నంతటినీ బిడ్డలుగా ఆదరిస్తుంది దైవాన్ని కూడా దైవంగా ఆదరిస్తుంది కానీ భర్త కన్నా ఎక్కువ మాత్రం ఎవరూ కాదు ఇది చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది పతివ్రత ధర్మంలో నా భర్త కన్నా అన్న మాట లేదు ఇంకా అది కూడా ఎవరు భర్తయే అలా అనుష్ఠించగలగాలి అంటే ధర్మమునందు పూనిక ఉండాలి అనుష్ఠించుటయందు అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి నేను ఇలా అనుష్ఠించి నేను ఉన్నత గతులు పొందుతాను అన్న ధైర్యము ధర్మమునందు ఉంటే తప్ప ఆ ధృతితో కూడుకున్నటువంటి బుద్ధి ఏర్పడితే తప్ప అలా అనుష్ఠించడం సాధ్యం కాదు అది అనసూయామాత యొక్క గొప్పతనం అలా ఆమె అనుష్ఠించింది రామ ఆమె సామాన్యురాలు కాదు మహాతల్లి ఎంతో తపస్సు చేసింది ఒకానొకప్పుడు లోకమంతా కూడా దుర్భిక్షానికి గురి అయిపోయింది 10 సంవత్సరముల పాటు వాన చుక్క పడలేదు పడకపోతే గంగానదీ ప్రవాహం కూడా ఇంకిపోయింది ఎక్కడ జనులకు తినడానికి ఆహారం లేదు అటువంటి రోజులలో అనసూయమ్మ తపస్సు చేసి తన తపశ్శక్తి చేత గంగని ప్రవహింపచేసింది ప్రవహింపచేసి మూలములను ఫలములను సృజించి లోకులందరికీ అందించింది తన తపశ్శక్తి చేత అలాగే వేరొకప్పుడు ఇంకొక మహాపతివ్రత అయినటువంటి సుమతి సూర్యోదయం కాకుండా ఆపేసింది ఆపేస్తే అనసూయమ్మ వెళ్ళి సుమతికి నచ్చ చెప్పి మళ్ళీ సూర్యోదయం అయ్యేటట్టుగా చేసి లోకమంతా ధర్మమునందు నిలబడడానికి అనుగ్రహించింది ఆమె అంత గొప్పది కేవలం తన భార్యని పొగడట్లేదు తన భార్య యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు ఎందుకని సీతమ్మ లాంటి మహాపతివ్రత ఆశ్రమానికి వచ్చింది ఆమె చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు అనసూయమ్మ ఏ కారణం చేత ఆమె కూడా అంతటి మహాపతివ్రత ఈ మాటలు చెప్పి రామా నీ భార్య సీతమ్మని ఆజ్ఞాపించు ఆ అనసూయమ్మని సేవించడం చేత సీతమ్మకి అభ్యున్నతి కలుగుతుంది ఈ మాటలు విని రామచంద్రమూర్తి సీతమ్మని అనసూయామాతని సేవించమన్నాడు మీరు వాల్మీకి రామాయణం పరిశీలించండి అంతటి మహాపతివ్రత అయోనిజ అయినటువంటి సీతమ్మ అనసూయమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తిన్నగా వెళ్ళలేదు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది ప్రదక్షిణంగా వెళ్ళారు అంటే పరమ గౌరవనీయమైనటువంటి వారైతే వారు మన ఎడంచేతి వైపు లేకుండా వారు మన కుడి చేతి వైపు ఉండేటట్టు జాగ్రత్త పడతారు ఉండి ప్రదక్షిణంగా అంటే గుండ్రంగా తిరిగి వారి దగ్గరికి వెళతారు అలా వెళ్ళారు అంటే వారు ఎంతో గౌరవనీయులు అని గుర్తు అలా కాకుండా వారు మన ఎడంచేతి పక్కకు ఉండేటట్టుగా చూసుకుని వెళ్ళిపోయారనుకోండి అంత గౌరవనీయులు కారు అని గుర్తు ఆమె ప్రదక్షిణ పురస్సరంగా సమీపించింది అనసూయామాతని సమీపించి 2 చేతులు అంజలి ఘటించి అనసూయమ్మకి నమస్కరించింది వాల్మీకి వర్ణించారు ముగ్గుబుట్ట లాంటి తలతో గాలి వేస్తే కదిలిపోతున్నటువంటి అరటి చెట్టులా ఉనికిపోతున్నటువంటి శరీరంతో నిలబడి ఉంది అనసూయామాత వెళ్ళి సీతమ్మ నమస్కరించింది నమస్కరిస్తే కూర్చోపెట్టింది కూర్చోపెట్టి ఒక మాట అంది సీత నీ గురించి నేను విన్నాను
నువ్వు మహాపతివ్రతవి, నీ భర్త తనంత తానుగా పితృవాక్య పరిపాలన కొరకు రాజ్యాన్ని విడిచిపెట్టాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వచ్చాడు. అయినా నువ్వు భర్త రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, సుఖాలు విడిచిపెట్టుకున్నాడు అని బాధపడలేదు. నీ భర్తని అనుగమించి నువ్వు కూడా అరణ్యవాసానికి వచ్చావు. ఇటువంటి భర్త లభించడం, ఇటువంటి ధర్మమూర్తి లభించడం నా అదృష్టం అని భావన చేశావు. నీ వంటి స్త్రీని చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సీత, నా మనసులో ఒక అభిప్రాయం అని అనసూయమ్మ అక్కడ ఒక మాట అంది. ఆవిడంది, నగరస్థో వనస్థోవా పాపోవా ఇది వా శుభః. నగరస్థో వనస్థోవా, భర్త నగరములలో ఉన్నవాడా అరణ్యంలో ఉన్నవాడా, లేకపోతే చాలా పాపభూయిష్టమైన జీవనమున్నవాడా, మంగళప్రదమైనటువంటి చారిత్రం ఉన్నవాడా? దీనితో సంబంధం లేకుండా కొంతమంది స్త్రీలు భర్తని అనుగమించడం తమ ధర్మం అని చెప్పి తమ ధర్మాన్ని తాము నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకొని తమ ధర్మంతో తాము అనుగమిస్తారు. వాళ్ళు శ్లాఘనీయులు. కొంతమంది సీత భర్త యొక్క గుణగణములను విచారణ చేసి దాన్ని బట్టి తాము ప్రవర్తిస్తామంటారు. నా దృష్టిలో వారికి ధర్మం అంత బాగా అర్థం కాలేదనుకుంటున్నాను. నువ్వు నీ భర్తని అనుగమించడం ప్రధానంగా పెట్టుకుని నీ భర్తతో అరణ్యవాసానికి వచ్చావు, బహుశ్లాఘనీయవు. నీకు ఇంత ధర్మం ఎలా అబ్బింది, ధర్మం పట్ల నీకు ఇంత ఉత్సాహం ఎలా ఏర్పడిందని అడిగింది. సీతమ్మ అనేక విషయాలు చెప్తూ ఒక మాట చెప్పింది. పాణిప్రదానకాలేన యత్పురాత్యగ్నిసన్నిధౌ అనుశిష్టాజనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం అంది. అమ్మా, ఆఖరికి పాణిప్రదానకాలే చ యత్పురాత్వగ్నిసన్నిధౌ, పాణిగ్రహణం రామచంద్రమూర్తి చేస్తున్నప్పుడు కూడా, నా చెయ్యి పట్టుకుంటున్నప్పుడు కూడా మా అమ్మ ఆ యజ్ఞకుండం దగ్గర నిలబెట్టి, అగ్నిహోత్రం దగ్గర నిలబెట్టి భర్తని దైవంలా ఎలా చూడాలో, ఎలా అనుగమించాలో నాకు నేర్పిందమ్మా. అందుకే నాకు ఇంత గొప్ప అనురక్తి ఏర్పడింది. అయినా అమ్మ, లోకంలో తాగుబోతులైన భర్తలు ఉన్నారు. తెల్లవారి లేస్తే భార్య కష్టపడి అనుగమించి వంట చేసి అంత పవిత్రమైన జీవితం గడుపుతుంటే ఆమె వండి పెట్టిన అన్నం తిని భార్యని కొట్టేటటువంటి అయోగ్యులైనటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి భర్తల్ని కూడా అనుగమిస్తున్నటువంటి మహాపుణ్యమూర్తులైన స్త్రీలు ఉన్నారమ్మా. నా భర్త అటువంటి వాడు కాడు, ధర్మమునందు విశేషానురక్తి కలిగినటువంటి వాడు. అంతటి ధర్మమూర్తి అయిన భర్త నాకు లభించడం కన్నా నా అదృష్టం ఇంకొకటి ఏముంటుందమ్మా అంటే, అప్పుడు అనసూయమ్మ తీర్పు చెప్పింది రామాయణంలో. ఆవిడంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. ఇది పరమాద్భుతమైనటువంటి శ్లోకం. సనాతన ధర్మంలో పతివ్రతా ధర్మానికి పట్టాభిషేకం చేసినటువంటి శ్లోకం. ఎవరు చెప్పాలి అలాంటి మాటలు? అది చెప్పడానికి తగిన యోగ్యత ఉన్నవారు తప్ప అటువంటి శ్లోకాలు చెప్పడానికి అర్హులు కారు. అందుకే సీతమ్మను ఆ అనసూయమ్మ నోటి వెంట వచ్చినటువంటి ఆ శ్లోకాన్ని వాల్మీకి మహర్షి రామాయణాంతర్గతంగా మనకి అందించారు. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. లోకంలో కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, పుట్టింటి వారు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కూతుళ్ళు ఉండొచ్చు, ఎంత మందైనా ఉండొచ్చు, భర్త లాంటి వ్యక్తి మాత్రం ఆడదానికి ఈ భూమి మీద వేరొకడు లేడు. బాంధవం విమృశంచహం నాతో విశిష్టం పశ్యామి తపకృతమిహావ్యయం. ఎంతో కష్టపడి చేసినటువంటి తపస్సు ఎటువంటిదో, భర్త అటువంటి వాడు. ఎందుచేత? తండ్రి ఉంటాడు, యోగ్యమైనటువంటి వరుణ్ణి తీసుకొచ్చి తన కూతుర్ని కన్యాదానం చేస్తాడు. అన్నగారు ఉంటాడు, ఎప్పుడైనా అక్క చెల్లెలు ఇంటికి వస్తే పరమ సంతోషంగా పసుపు కుంకం చీరా సారే పెడతాడు. మధుర మంజుల భాషలం ఆదరించుటూ ఏవో మంచి మాటలు చెప్పి ఆదరిస్తాడు. ఏదో అత్తారింటి వైపు మామగారు అత్తగారు ఉంటారు, తన కోడలు పసుపు కుంకాలతో ఉండాలని నోములు వ్రతాలు చేయిస్తారు, పూజలు చేస్తారు. 10 కాలాలు కోడలు సంతోషంగా ఉండాలని మామగారు కోరుకుంటాడు. కానీ
తాను చేసినటువంటి పుణ్యంలో తాను ధారపొయ్యవలసిన అవసరం లేకుండా సగం పుణ్యాన్ని భార్యకి వెళ్లిపోయేటట్టుగా ధర్మశాస్త్రం చేసిన నిర్ణయం చేత తాను చేసిన పుణ్యంలో సగ భాగాన్ని భార్యకి కట్టబెట్టేటటువంటి వాడు భర్త. పైగా భర్త పక్కన చీరిన కారణం చేత స్త్రీ యొక్క జీవితానికి సంపూర్ణత్వం వచ్చి అమ్మతనాన్ని సంతరించుకుంది. అటువంటి భర్త కన్నా గొప్పవాడు లోకంలో లేడమ్మా అంటుంది అనసూయమ్మ. అంతటి మహాపతివ్రత ఆ అనసూయామాత. అటువంటి మహాతల్లి కనుకనే సృష్టిలోనే ఒక అపూర్వమైనటువంటి విషయాన్ని సాధించగలిగింది ఆవిడ. ఒకప్పుడు సుమతి అని ఆమె కూడా మహాపతివ్రత. పతివ్రత అన్న మాట వాడినప్పుడు ఎక్కువ పతివ్రతలు తక్కువ పతివ్రతలు ఇంతకన్నా పెద్ద పతివ్రత అంతకన్నా తక్కువ పతివ్రత అలా ఏ ఉండరు. పతివ్రత అంటే ఆ ధర్మాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత అందరూ అంతే, ఆ ధర్మాన్ని అలా పాటించిన వాళ్ళే. సుమతి ప్రతిష్టానపురంలో నివాసం ఉండేది. ఆమె భర్త పేరు కౌశికుడు. సంతోషంగా ఇద్దరూ కాపరం చేస్తున్నారు. ఆమె మహాపతివ్రత అయినటువంటి కారణం చేత పరమేశ్వరుడి కన్నా కూడా తన భర్తే గొప్పవాడు అన్న భావనతో అంత సంతోషంగా అంత ప్రీతితో ఆయనని అనుగమిస్తోంది. కొంతకాలం అయిపోయింది, ప్రారంభం అలా ఉంది. ఆయనకి కుష్ఠువ్యాధి వచ్చింది. వచ్చి మెల్లిమెల్లిగా ఆ వేళ్ల చివరి భాగముల యందు తెల్లటి మచ్చలు వచ్చాయి, తిమ్మిర్లెక్కాయి, పుళ్ళు పడ్డాయి, చీము కారడం మొదలుపెట్టింది. ఆ అవయవములు ఆ వేళ్ల చివరి భాగములవి ముక్కలు ముక్కలుగా ఊడి పడిపోవడం మొదలుపెట్టాయి. దానికి తోడు ఎవరు దగ్గరికి రాని కారణం చేత ఒక రకమైనటువంటి చీకాకు అసహనం. అటువంటి స్థితిలో భర్త ఉండగా భర్తయే పరమ దైవము అని అనుగమించింది సుమతి. భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, ఆయన కుష్ఠువ్యాధితో ఉండగా తెల్లవారుజామున లేపి స్నానం చేయించి సంధ్యావందనం చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థములనన్నింటినీ సిద్ధం చేసి ఆయన్ని కూర్చోపెట్టి భోజనం వండి ముద్దలు తినిపించి దైవంలా చూసుకుంటోంది. ఆయనకి రోజు రోజుకి కుష్ఠువ్యాధి పెరిగిపోతాం. ఒకరోజు ఆయనకి చిత్ర విచిత్రమైనటువంటి కోరిక పుట్టింది. అందుకే నేను మీకు మొట్టమొదట అనసూయామాత రామాయణంలో చెప్పిన విషయాలతో నా ప్రవచనాన్ని ప్రారంభం చేశాను. ధర్మ సూక్ష్మము అర్థము కానప్పుడు కొన్ని కొన్ని విషయాలు వినడానికి చాలా పేలవంగా, ఇది ఇలా ఎలా చేస్తారు, ఇంత పవిత్రంగా ఈ విషయాల్ని ఎందుకు చెప్తారు అని అనిపిస్తుంది మనకి. కానీ ఇప్పుడు మీరు ధర్మ సూక్ష్మాన్ని బాగా అర్థం చేసుకున్నవారు, ఇప్పుడేమీ మీకు ఎప్పుడూ తెలుసు, ఏదో వినడం కోసం వింటున్నారంతే. కాబట్టి మీరు ఆ సుమతి ఉపాఖ్యానాన్ని పట్టుకోగలుగుతారు. భర్త ఒక రోజున ఒక వేశ్యని చూశాడు. ఆమెని చూసి ఆయన మనస్సు ఆమె యందు లగ్నమైంది. ఆమె యొక్క పొందు సుఖాన్ని అపేక్షించాడు. ఎవరు తీసుకుని వెడతారు కుష్ఠరోగ్రస్తుణ్ణి, తాను నడవలేడు వేశ్య ఉన్నటువంటి ఆ వాడకి. అందుకని భార్యని అడిగాడు సుమతిని, నాకు వేశ్యవాడకి వెళ్ళాలనుంది అని అడిగాడు. ఆమె ఆయనని అలంకారం చేసి ఎత్తైన ప్రదేశంలో కూర్చోపెట్టి తన మెడ మీద కూర్చోపెట్టుకుని రెండు కాళ్ళు ముందుకు వేలాడుతుండగా ఆయన పడిపోకుండా రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని చీకటి పడే సమయానికి అది శ్మశానం దాటి వెళ్ళాలి వేశ్యవాడకి, ఆయన్ని తీసుకెళ్తోంది. ఇప్పుడు నేను ఈ కథని ప్రవచనాంతర్గతంగా పరమ పవిత్రమైన విషయము అని నేను చెప్పాను అనుకోండి, చాలామందికి ఏమిటి కథలు, ఏమిటి పతివ్రతలు, ఏమిటి అల్లరి అని అనిపించవచ్చు. కానీ ధర్మము అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. నేను మీకు మనవి చేశాను, సుమతికి కొంతమందికి భేదం అక్కడ వస్తుంది. సుమతికి భర్త అడిగిన దానిని తీర్చడం ఒక్కటే ఆవిడ ధర్మం. అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా, ఆవిడికి సంబంధం లేదు. ఒకవేళ ఆ కోరిక అధర్మము కాబట్టి పతనమైపోతే ఎవరు పతనమైపోవాలి? కౌశికుడు పతనమైపోతాడు. అంత గొప్ప ఇల్లాలు అంతటి మహాపతివ్రత తనను అనుగమించి ఉండగా ఇటువంటి దుర్మార్గమైన కోరిక పుట్టి ఆమె మెడ మీద కూర్చుని కుష్ఠరోగ్రస్తుడు వేశ్యవాడకి వెడితే పతనమైపోతున్నవాడు కౌశికుడేమో, కానీ భర్త యందు దైవాన్ని చూసి భర్త యొక్క కోరిక తీర్చడానికి మనసులో వేరొక అభిప్రాయం రాకుండా తీసుకెడుతున్నటువంటి సుమతి మహాపతివ్రతగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది. ఆమె ప్రతి అడుగులో పైకెక్కిపోతోంది.
ఆమె మెడ మీద కూర్చుని వెడుతూ నిస్సందేహంగా కౌశికుడు పతనమైపోతున్నాడు. ఆ కోరిక రాకూడదు, అలా అడగకూడదు, అలా భార్యని తీసుకెళ్ళమని చెప్పకూడదు. కానీ దైవం అనేటటువంటిది ఒకటి ఉంది, అలా ఎందుకు చేసింది అన్నదాన్ని తర్వాత విచారణ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఖచ్చితంగా కౌశికుడికి దోషంగానే కనపడుతుంది. ఆమె తీసుకుని వెడుతోంది, తీసుకుని వెడుతుండగా ఆయన సంతోషంగా ఉన్నాడు. దగ్గరికి వచ్చేస్తోంది వేశ్యవాడ అని కాళ్ళు ఊపాడు. ఆ కాళ్ళు ఊపడంలో కొద్దిగా చీకటి పడిపోతోంది. అక్కడ కొరత వేసి ఉన్నాడు మాండవ్య మహర్షి, కొరత వేయబడి ఉన్నాడు. కొరత అని పూర్వకాలంలో ఒక శిక్ష వేసేవారు. ఆ ఊరి రాజుగారు మాండవ్య మహర్షికి ఒక శిక్ష వేశాడు, శూలం పాతారు. ఆ శూలం కొన పైకి ఉంటుంది చూడండి, కొబ్బరి బొండాలు వెలిచేటటువంటి వాళ్ళు ఆ ఓ కన్నను తీసి కన్నంలో గుణపం తిప్పి పాతారు. ఆ గుణపం కింది భాగం భూమిని తవ్వేటటువంటి అత్యంత పదునైన భాగం పైకి ఉంటుంది. అలా ఒక శూలాన్ని పైకి మొన తేలేటట్టుగా పాతి దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే క్రమక్రమంగా బరువుకి దిగిపోతూ ఉంటాడు ఆ శూలం. ఆ శూలం భేదించుకుని ఇలా పైకి వస్తుంది, వచ్చి తలలోంచి పైకి వెళ్ళిపోతుంది. ఏమైనా కదలడం కానీ కంగారు పడడం కానీ తన్నుకోవడం కానీ చేశాడనుకోండి ఇంకా తొందరగా దిగుతుంది. అందుకని బొగ్గ పట్టుకుని ఉన్నాడనుకోండి మెల్లిమెల్లిగా దిగుతుంది. అది అత్యంత భయంకరమైనటువంటి శిక్ష. ఆ రోజులలో అలా ఉండేది, అలా అమలు చేసేవారు. కాబట్టి ఆయనకి కొరత వేశారు మాండవ్య మహర్షి. ఆ కొరత శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన. ఆయన మహర్షి కానీ రాజు ఒకందుకు ఆ శిక్ష వేశాడు. ఇప్పుడు ఈ వెళ్ళిపోతున్నటువంటి కౌశికుడు భార్య మెడ మీద కూర్చుని ఉన్నాడు, వేశ్యవాడ దగ్గరకు వస్తోంది అన్న సంతోషంలో కాళ్ళు ఊపడంలో కాలు వెళ్ళి ఆయన తలకి తగిలింది. ఎప్పుడైతే తలకి తగిలిందో మాండవ్య మహర్షికి ఆయన చాలా క్రుద్ధుడయ్యాడు. మహర్షిని అని కూడా చూడకుండా ఒక పక్క కొరత వేయబడి ఉండగా ఎవడ ఈ ధూర్తుడు నా తల మీద తన్నినవాడు, మరింత అవమానం చేశాడు, పైగా నా శరీరం ఎంత బాధ పొందుతోంది, ఇటువంటప్పుడు తల మీద తన్నాడు, కాబట్టి వీడు రేపటి సూర్యోదయము నాటికి మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఆయన మహర్షి, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన వాక్యే అగ్నిహోత్రం, ఆయన వాక్యే ఆయుధం. అది నిజమైపోతుంది. తపశ్శక్తి ఎవరి ఎందున్నదో వారి మాట నిజమవుతుంది. అందుకే ఎవరి ఎందు తపశ్శక్తి ఎక్కువ ఉందో వారి ఎందు నిగ్రహం ఉండాలి. నేను బాగా తపస్విని అని పేరు పెట్టుకోవడం కాదు, నేను నిజంగా తపస్సు చేసిన వాడనైతే నాకు నిగ్రహం ఎక్కువ ఉండాలి. ఎందుకని, నా వాక్కు అగ్నిహోత్రం. అప్పుడు నేను కనపడ్డవాడిని అల్లా శపించాను అనుకోండి, ఎవడో తప్పు చేసిన వాడిని అల్లా వాడు పాడైపోవాలని కోరుకున్నాను అనుకోండి, నా తపశ్శక్తి తరిగిపోతుంది, వాడు పాడైపోతాడు. ఏ తపస్సు శక్తి లేనివాడు ఎంత ఎగిరిగిరి పడినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఉన్నవాడికి నిగ్రహం కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడి తపశ్శక్తి చేత ఆ మాట నిజమైపోతుంది. ఇప్పుడు మాండవ్య మహర్షి ఆ మాట అన్నారు, కౌశికుడు మరణిస్తాడు సూర్యోదయం అయితే. ఈ మాట వింది మహాతల్లి, ఆ కౌశికుడి భార్య సుమతి. భర్తని కిందకి దింపేసింది అనుకోండి మళ్ళీ ఎత్తుకోలేదు. ఎందుకని, ఆడది, ఆమె ఎలా ఎత్తగలదు? ఆయన్ని ఏదో ఇంటి దగ్గర కాబట్టి ఎత్తు మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆమె వెనక్కి జరిగి మెడ మీద కూర్చోబెట్టుకుని ఎలాగో అలా పైకి లేచి నడుస్తోంది. ఇప్పుడు ఆయన్ని కిందకి దింపేసింది అనుకోండి, కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది అనుకోండి మాండవ్య మహర్షికి, ఆమె మళ్ళీ భర్తని ఎత్తుకోవడం ఎలా? అందుకు క్షమాపణ అడిగింది. ఎంతటి మహాతల్లండి, ఎంత గౌరవం అండి. అందుకు క్షమాపణ అడిగింది, నేను నేల మీద పడి నీకు నమస్కరించలేకపోతున్నాను పంచాంగంగా, మహర్షి మన్నించు, నా భర్త నీ ఎందు పరమభక్తి కలిగినవాడు, కానీ కారణాంతరముల చేత చీకట్లో కనపడనటువంటి కారణం చేత ఏదో సంతోషంతో కాళ్ళు కదిపాడు, ఆ కాలు నీకు తగిలింది, దానికి ఇంత శిక్ష వేశావా? ఆయన నిజంగా అవమానించాలనేటటువంటి బుద్ధితో కాళ్ళు కదిపినటువంటి వాడైతే, నీ తల తన్నినటువంటి వాడైతే నువ్వు ఇంత గొప్ప శిక్ష వేసినా యోగ్యం. కానీ ఆయన అలా తనలేదే, తన్నప్పుడు నువ్వు ఇంత శిక్ష వేయొచ్చా? ఆలోచించకుండా శిక్ష వేసేసావు. తెల్లవారితే నాకు వైధవ్యం కలుగుతుంది, ఎలా నువ్వు నన్ను రక్షించదు?